వచ్చే ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోందా? జిల్లాకు అజెండాతో హస్తం పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారా? అందులో భాగంగానే మరో భారీ అస్త్రం సంధించేందుకు రెడీ అవుతోందా? కాంగ్రెస్ స్కెచ్ వర్కౌట్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? తెలంగాణలో పార్టీని సైలెంట్ గా బలపరుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లాను యూనిట్గా తీసుకుని ఒక్కో అజెండాతో రంగంలోకి దిగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే వరంగల్ రెండో రాజధాని అనే అంశాన్ని చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎవరు అడ్డుకున్నా ఆగుబం అని తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే ఈ రెండో రాజధానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రకటన వెనుక అసలు రాజకీయం ఉందన్న చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి రావడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అండగా నిలిచింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ కు అప్పుడు ఇప్పుడు పెద్దగా పట్టులేదు. క్యాడర్ లీడర్స్ ఎవరూ లేరు. అయితే బీఆర్ఎస్ కు పట్టున్న వరంగల్ జిల్లాను ఆ పార్టీ నిర్లక్ష్యం చేసిందని, అందుకే ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. వరంగల్ ను 2వ రాజధానిగా అభివృద్ధి చేసి రాజకీయంగా దెబ్బతీసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వరంగల్, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తే ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుమరుగవుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాగూ పునాదులు కూడా లేవు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. ఇక నల్లగొండలో తమ హవానే నడుస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోందట. ఇప్పుడు వరంగల్ ను కూడా 2వ రాజధాని పేరుతో పూర్తిగా బీఆర్ఎస్ కు దూరం చేస్తే మరింత లాభపడవచ్చునని భావిస్తోందట. దీంతో పాటు రేవంత్ సొంత జిల్లా పాలమూరుతో పాటు మిగిలిన జిల్లాల్లో ఇతర వ్యూహాలు పాటిస్తే బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల నాటికి వరంగల్లో ఎయిర్పోర్ట్ ను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. అలాగే ఓరుగల్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకువచ్చి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోందట. ఈ అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ ను వీక్ చేయడమే కాకుండా మళ్లీ తిరిగి పవర్లోకి రాకుండా కాంగ్రెస్ భారీ స్కెచ్ ను రెడీ చేస్తోందట. మరి కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. మరి